వెల్కమ్ టు పార్థ డెంటల్ అత్తాపూర్ బ్రాంచ్. నేను డాక్టర్ శృతి. ఇవాళ మేము ఒక కేస్ చేస్తున్నాం, విచ్ ఇస్ అ కేస్ ఆఫ్ పెరియోడోంటైటిస్. హెస్ కమ్ విత్ పెయిన్ ఇన్ హిస్ అప్పర్ లెఫ్ట్ అండ్ రైట్ బ్యాక్ టూత్ రీజన్. సో వాట్ వీ సా దట్ దేర్ వాస్ గ్రేట్ టూ మొబిలిటీ ఇన్ రిలేషన్ టు ద అప్పర్ లెఫ్ట్ బ్యాక్ టూత్ రీజన్, స్పెసిఫిక్లీ టూత్ నంబర్ 27 అండ్ 26. సో వీ హ్యాడ్ అ డౌట్ అండ్ వీ వెంట్ ఫర్ అన్ or full mouth radiograph or an OPG of the patient, which clearly has described that the patient has horizontal bone loss in the mandibular arch and similarly a combination of horizontal and vertical bone loss in the maxillary posterior region. For this we have already advised the patient to go for the flap surgery, for which the patient has agreed. Today we are doing the flap surgery of this patient. We have already given the anesthesia to the patient in the lower arch and we have started retracting the flap in the lower arch. As you can see, we have started retracting the flap in the mandibular arch. Okay. Here it is visible that tooth number 36 has bone loss involving the furcation. So, at this stage, if we go with a flap surgery and proper oral hygiene maintenance, we can probably control the bone loss and return a good oral health hygiene to the patient. Ina, our treatment change kunnaru. Our treatment change koni 10 days ayindi, 10 rojulu ayindi. ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఈయనకి మనం కుట్లు వేసాం. కుట్లు ఎందుకు వేసామంటే మనం చిగురు మొత్తం తెరుచుకొని ఎముక వరకు వెళ్ళి ఉన్న గారా పాచి అంతా క్లీన్ చేసిన తర్వాత ఆ చిగుళ్ళని మళ్ళీ వాపస్ పొజిషన్లో పెట్టి కుట్లు వేసాం. ఇవాళ ఈయన 10 డేస్ తర్వాత చెకప్ కోసం వచ్చారు. రండి ఒకసారి తన కండిషన్ చూద్దాం. కెన్ యూ సీ అండి, చాలా మటుకు ఈయనది చిగు హీలింగ్ మంచిగా అయింది. ముందర ఈ 6 పళ్ళకి మనము డీప్ క్లీనింగ్ అనే ఒక చిగుళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ చేశాం. కానీ మళ్ళీ వెనకాల పళ్ళకి దవడ పళ్ళ దగ్గరికి మనము ఫ్లాప్ ట్రీట్మెంట్ చేశాం. ఇప్పుడు మనం సూచర్స్ రిమూవ్ చేసేసాము. ఇప్పుడు ఐ కెన్ షో యూ ఎలా ఉంది తనది. కెన్ సీ, హ్యావ్ అ క్లియర్ పిక్చర్. ఓకే, సో ఇదండి మనం చిగుళ్ళకు సంబంధించినప్పుడు మనకి బోన్ లాస్ అయినప్పుడు చేసే ట్రీట్మెంట్. ఇప్పుడు మీరు సార్ మీకు ఎలా ఉంది, యూ కెన్ ఎక్స్ప్లెయిన్. ఓకే, ఫస్ట్ చిగుళ్ళు ఆపు అండ్ పళ్ళు లూజ్ కావడం అనేది జరిగింది. తర్వాత డాక్టర్ శృతి గారిని కలిశాను. సో ట్రీట్మెంట్ అనేది ఫ్లాపింగ్ థెరపీ చేయాలని చెప్పేసి అన్నారు. సో నౌ ఐ కెన్ feeling better. Thank you.